మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడమే ఆరోగ్యం అంటే. మరి అలాంటి ఆరోగ్యాన్ని పొందాలంటే ఆహారం తీసుకున్న తర్వాత లేదంటే ఆహారం తీసుకునే ముందు కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆ ఎక్సర్సైజెస్ ఏంటో ఈ రోజు డాక్టర్ గారి నుండి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలంటే గనక ఆ శక్తిని పెంచే ఆసనాలు కానీ వ్యాయామాలు కానీ ఏమైనా ఉంటాయండి? డైజెషన్ అనేది పొట్టలో పెరుగుల్లో ఉత్పత్తి అయ్యే జీర్ణాద రసాలను బట్టి, ఎంజైమ్స్ని బట్టి, వాటికి వెళ్ళే నరాల యొక్క సంకేతాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనసు అధీనంలో ఉంటాయి. అందుకని మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే ఇవన్నీ సవ్యంగా జరుగుతాయి. అందుకని దాన్ని దారిలో పెట్టడానికి, జీర్ణాద రసాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడే ఒక ప్రాణాయామం, ఒక ఆసనం స్పెషల్గా చూడండి. ముందుగా మనం అట్లా లైన్గా నుంచుని రెండు కాళ్ళను కొంచెం వెడల్పుగా పెట్టి నుంచున్న తర్వాత రెండు చేతుల్ని చాపి కుడివైపుకి ఎట్లా పాదం తిప్పాం కదా, కుడి కాలుని వంచి ఎడమ కాలుని అట్లా స్ట్రైట్గా ఉంచి చేతులను అట్లా చాపి మెడ కూడా కుడివైపుకి తిప్పి అట్లా ఉంటాం. ఉండలేనప్పుడు అట్లా తీసేసి రెండు కాళ్ళను దగ్గరకు పెట్టి చేతులను అలా పెట్టేసుకుంటాం. ఈసారి ఎడమ కాలుని అట్లా వెడల్పుగా పెట్టి ఎడమ పాదాన్ని అలా తిప్పిన తర్వాత ఎడమ కాలుని బెండ్ చేస్తూ ఎడమ వైపుకి మెడను కూడా తిప్పుతూ కుడి కాలుని అట్లా స్ట్రైట్గా వచ్చే వరకు ఇలా వీరభద్రాసన్ రెండవ కాలు మీద కూడా చేయటం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత భ్రమరీ ప్రాణాయామం. తేనెటీగలు ఎలా శబ్దం చేస్తుంటాయో మనము కూడా ఈ ప్రాణాయామం ద్వారా ఆ రకమైన శబ్దాన్ని వచ్చేటట్లు చేస్తామన్నమాట. అట్లా నడుము లైన్గా పెట్టుకుని కూర్చోవచ్చు. తర్వాత షణ్ముఖ ముద్రలు. ఇప్పుడు బొటన వేళ్ళు చూడండి, చెవు లోపల పెట్టేస్తాం. చూపుడు వేలు కన్ను పాపల పైన, కను బొమ్మలపైన, తర్వాత వేళ్ళని కంటి భాగం మీద, ఆ తర్వాత ఉంగరపు వేలిని ముక్కు రంధ్రాలపైన, చిటికిన వేలిని పెదాలపైన అట్లా పెట్టేస్తాం. ఇక ముక్కు భాగం యొక్క రంధ్రం కూడా కొంచెం నొక్కటం వల్ల కొద్ది రంధ్రం మాత్రం ఉండేటట్టు చూసుకుంటాం. ఇప్పుడు గాలిని ఇక అట్లా గాలిని పూర్తిగా అయ్యే వరకు తేనెటీగ శబ్దం వలె భ్రమరి ప్రాణాయామాన్ని మనం ఇలా చేస్తాం. దీనివల్ల మానసిక ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది అన్నమాట. చూసారు కదండి, జీర్ణాశయం సరిగ్గా పనిచేయాలంటే గనక డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాలు మనందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలనుకుంటే ఈ ఆసనాల్ని లేదంటే వ్యాయామాల్ని తప్పనిసరిగా మీరు రోజు చేసే వ్యాయామాలతో పాటు జోడించుకోండి.